హాయ్ ఫ్రెండ్స్, నేను మిషన్ మిస్సార్. ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి అతి త్వరలో మనకి ముందు రాబోతున్నటువంటి నోటిఫికేషన్, ఈ నేపథ్యంలోనే మనము గత కొన్ని రోజులుగా డైలీ బిట్స్ అనేటటువంటి అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు కూడా బిట్స్ అనేటటువంటివి చేస్తున్నాము. ఇంకా లేట్ చేయకుండా సూటిగా స్పష్టంగా సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. రైట్ ఫ్రెండ్స్, వచ్చేయండి. ఈ సెషన్ సంబంధించి 349వ బిట్టు. ఒక పశువు చూడి నిర్ధారణలో గమనించాల్సిన అంశాలు ఏంటి? ఓకేనా ఫ్రెండ్స్, దీనికి సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 అండి. బాహ్య జననేంద్రియాల్లో కూడా మార్పులు, అంతర్గత జననేంద్రియాల్లో మార్పులు, బరువుల్లో కూడా మార్పులు. ఆప్షన్ 4 పైవన్నీ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్. 350వ బిట్టు. పందుల్లో చూడి కాలం 3 నెలల 3 వారాల 3 రోజులు. ఓకేనా? 3 3 3 ఈ విధంగా గుర్తుంచుకోండి. 3 3 3 అంటే 3 మంత్స్ 3 వీక్స్ 3 డేస్. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 351వ బిట్టు. 7వ నెలలో చూడి పశువు ఈసుకుపోవడానికి గల కారణాలు. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 అండి. 1 అండ్ 2, ప్రమాదాలు వలన, అదేవిధంగా బ్రాంక్స్ వ్యాధి వలన, బ్రాంక్స్ డిసీజ్ వలన. ఓకే, 7వ నెలలో చూడు అనేది ఈసుకుపోయినట్టు మనకు కనిపిస్తుంది. ఓకే, రైట్. 352వ బిట్టు. గర్భస్థ దశలోని చివరి 3 నెలల కాలంలో పిండం యొక్క పెరుగుదల ఎంత శాతం ఉంటుంది? 70% ఉంటుందండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, 353వ బిట్టు. ఒక ఆవుకు జూన్ 14, 2021 కృత్రిమ గర్భధారణ చేస్తే ఆ ఆవు సుమారుగా ఈనే తేదీ. సరైన సమాధానం 19 ఏప్రిల్ 2022 అయితే అవుతుంది. ఓకేనా? అదేవిధంగా ఇయర్స్ అనేవి చేంజ్ చేసి కూడా అడగవచ్చు, కాబట్టి అభ్యర్థులు చూసుకోగలరు, గమనించగలరు. 355వ బిట్టు. మెయ్య దిగిన పశువులలో గర్భాశయం ఎక్కువసేపు బయట ఉంటే కలిగే ప్రమాదాలు. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2. గర్భాశయం యొక్క పరిమాణం వాపు వలన పెరుగుతుంది. ఓకేనా? 356వ బిట్టు. గర్భకోశము నిస్సత్తువ స్థితికి చేరడం వలన మాయ గర్భకోశంలో నిలిచిపోవడానికి గల కారణాలు. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 అంటే పైన తెలిపినవన్నీ, అంటే కీటోసిస్ వలన, కష్టప్రసవం వలన, పాలజ్వరం వలన, ఇవన్నీ కారణాల వల్ల గర్భకోశం అనేటటువంటి నిస్సత్వ స్థితికి చేరిపోయి మాయ గర్భకోశంలో నిలిచిపోవడానికి గల కారణాలు ఇవన్నీ. కీటోసిన్, కష్టప్రసవము, బాలజ్వరం వలన. రైట్. 357వ బిట్టు. హార్మోను లోపం వలన పశువులలో కలిగే అనర్థాలు. తిరిగి పొరలడము, ఈసుకుపోవడము, మాయ వేయకపోవడం, ఇవన్నీ కారణాలు అవుతాయి. ఆప్షన్ 4 పైన ఉన్నటువంటి అన్నీ అవుతాయి కారణాలు. ఓకే, రైట్. 358వ బిట్టు. చూడి పశువులలో చూడి పరీక్షణకు ఈ హార్మోన్ అవసరం. ఏ హార్మోన్ అవసరము? 1 అండ్ 2, ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టెరాన్. అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, 359వ బిట్టు. ఒక పాడి పశువు తన జీవిత కాలమందు గరిష్టంగా దూడలను ఉత్పత్తి చేయడానికి ఉండవలసిన ఈతల మధ్య వ్యవధి ఎంత? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 అండి. 12 మాసాలకు ఒకసారి ఆ యొక్క దూడలు ఉత్పత్తి చేయడానికి ఈతల మధ్య వ్యవధి అయితే ఉండాలి. 360వ బిట్టు. ఈ క్రింది పశు జాతులలో ఎక్కువగా మెయ్య జారడం ఎందులో గమనించవచ్చు? 2 మరియు 3, ఆప్షన్ 4 అండి రైట్ ఆన్సర్. ముర్రా జాతి మరియు సాహివాల్ జాతికి చెందినటువంటి పశు జాతులలో ఎక్కువగా మెయ్య జారడం అనేది గమనించవచ్చు మనం. 361వ బిట్టు. సన్న జీవాలలో గర్భధారణ కాలము. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, 200 నుంచి 210 రోజులు. ఓకే, 362వ బిట్టు. పుణ్యకోటి పరీక్ష వీర్యదానం చేసిన ఎన్ని రోజులకి చేయాలి? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 అండి. 19 నుంచి 24 రోజు వరకు చేయాలి పుణ్యకోటి పరీక్ష వీర్యదానం అనేటటువంటి. 363వ బిట్టు. ఈ క్రింది వాణిలో అతి తక్కువ చూడి కాలం గల జీవి. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 అండి, కుందేలు. ఓకేనా? తక్కువ చూడి కాలం గల జీవి వచ్చేసి కుందేలు అండి. ఆప్షన్ 4 కుందేలు.
364 విట్టు ప్రిమిటస్ను ఏ రక్తనాళం నందు గుర్తిస్తారు? గర్భాశయ ధమని నందు గుర్తిస్తారు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 365 విట్టు 9వ నెలలో చూడి పశువు ఈసుకుపోవడానికి గల కారణము? ఆప్షన్ 1 ఆన్కో సెర్కా అనేటటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. 9వ నెలలో చూడి బస్సు తీసుకుపోవడానికి గల కారణము ఆప్షన్ 1. ఈ సెషన్ సంబంధించి చిట్ట చివరి పెట్టి ఇదేనండి, ఆన్కో సేర్కా అనేటటువంటి రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మీ అందరి సహకారంతో ఈ సెషన్ కూడా విజయవంతంగా కంప్లీట్ చేసుకోగలిగాం మనము. మరిన్ని గణిత బిట్స్తో, మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు మన ప్రీవియస్ వీడియోలు కూడా వాచ్ చేస్తూ ఉండండి. ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి గాయస్, 10 మందికి షేర్ చేయండి. అదేవిధంగా ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో వాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.